మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. భార్య పుట్టింటికి వెళ్తే పండుగ చేసుకునే మొగుళ్ళని చూసి ఉంటాము. భార్యకు అబద్ధాలు చెప్పి బయట షికార్లు చేసే మగాళ్లని కూడా చూసి ఉంటాము. అయితే చనిపోయిన భార్యకి ఆలయాన్ని నిర్మించి దేవతలతో పాటు ఆమెకు పూజలు నిర్వహిస్తున్న భర్తని మీరు ఎప్పుడైనా చూశారా? అలాంటి సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ముందుగా మనం కర్ణాటకకు చెందిన రాజు అలియాస్ రాజుసామి కథ తెలుసుకోవాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణపుర గ్రామానికి చెందిన రాజుసామి 2006లోనే తన భార్యకి ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాదు, భార్య రాజమ్మ విగ్రహాన్ని సైతం ఆయనే తయారు చేయడం విశేషం. 12 నుంచి రోజూ ఆమెకు పూజలు నిర్వహిస్తున్నాడు. శనీశ్వర, సిద్ధప్పాజీ, నవగ్రహ, శివుడి విగ్రహాలతో పాటు భార్య రూపాన్ని కూడా అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నాడు. తన అక్క కుమార్తెను రాజుసామి అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత గ్రామంలోని ఓ ఆలయాన్ని నిర్మించమని ఆమె కోరింది. దీంతో భార్య కోరిక మేరకు గ్రామంలో ఆలయ నిర్మాణం మొదలుపెట్టారట రాజుసామి. అయితే ఆలయ నిర్మాణం పూర్తయ్యేలోపు ఆమె మృతి చెందింది. అయితే తాను చనిపోతాననే విషయం ఆమెకు ముందే తెలుసని, తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, అందుకే ఆమె తన కోసమే ముందుగా ఆలయాన్ని తన చేత నిర్మించుకుంది అన్నది భర్త రాజుసామి నమ్మకం. అందుకే మరణం తరువాత ఆమెను పూజిస్తున్నానని, ఆలయ నిర్మాణం పూర్తి చేసి దేవతగా ఆమెనే ప్రతిష్ఠించానని పేర్కొన్నాడు. రాజుసామి నిర్ణయాన్ని మొదట్లో గ్రామస్తులు వ్యతిరేకించినా ఇప్పుడు అంతా ఆ ఆలయానికే చేరి పూజలు చేస్తుండడం కోసమెరుపు.